ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కృష్ణయ్య గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యాంటీబయాటిక్స్ చుట్టూ అసలు ఈ వివాదం ఎందుకు సార్? యాంటీబయాటిక్స్ అనే కాదు, ఈ రోజుల్లో మందులు అనేది ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ కూడా మనిషికి కావాల్సినటువంటి బలానికి సంబంధించి కానీ, రోగాలని ట్రీట్ చేయడానికి కానీ, శరీరంలో అనేక వీటికి మందు మీద ఆధారపడటం అనేది చాలా ఇదిగా ఉంది, నిత్యావసరంగా మారింది. ఎటువంటి పరిస్థితుల్లో మందులు వాడకపోతే రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఆ మందులు సరైన మోతాదులో దానికి నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ మార్కెట్లో దొరుకుతున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏదైనా ఒక ప్రోడక్ట్, అది యాంటీబయాటిక్ అవనండి, వైటమిన్స్ కానివ్వండి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇంకేదైనా దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నాయి, బీపీ, షుగరు ఇట్లాంటి వాటికి, ఏదైనా సరే ఒక మందుని ఒక మోతాదులో ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ గారు. చేసినప్పుడు ఆ మోతాదులో ఆ మందు ఆ ప్రోడక్ట్లో ఉందా లేదా, లేకపోతే ఆ మందు పనిచేసే తీరులో ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు 500 మిలీగ్రామ్స్ ఒక ట్యాబ్లెట్ అని చెప్పి రాస్తారు, అందులో 500 మిలీగ్రామ్స్ ఉందా లేదా, ఒక 1% అటు ఇటుగా అంటే అది క్వాలిటీ మిక్సింగ్ వాటిల్లో చిన్న చిన్న తేడాలు రావచ్చు, కొంత పర్మిసిబుల్ లిమిట్స్ కూడా ఉంటాయి. కానీ మరీ 500 మిలీగ్రాములు అన్న దాంట్లో అసలు 50% కూడా లేక, లేకపోతే ఉన్న మందు నీర్ ఎక్స్పైరీ మందు కొంత తీసుకుని వచ్చి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి, లేకపోతే మందుల యొక్క నాణ్యతను మెయింటైన్ చేయకపోతే ఆ మందులు పనిచేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇది మందుల రంగం ఈ రోజున దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఓ పెద్ద రంగం. మరి ఆ రంగంలో ఈ రోజున ఒకప్పుడు ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా కొన్ని మెడిసిన్స్ అవి ప్రొడ్యూస్ చేస్తే వాటికి చెకింగ్ మెకానిజము, దానికి తనిఖీ యంత్రాంగం ద్వారా ర్యాండమ్గా శాంపిల్స్ తీసుకుని డ్రగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలకు పంపించి అందులో మోతాదు ఎంత ఉంది తెలుసుకుని ఒక కఠినమైన చర్యలు తీసుకుని నకిలీ కల్తీ మందులను అరికట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే విస్తారంగా అది పెరిగిపోవటం, అనేక వేల కంపెనీలు ఈ రోజున మార్కెట్లోకి రావటం, ఇవన్నీ వచ్చి లాభార్జన, డబ్బులు సంపాదించటం అనేటటువంటిదే ఒక ముఖ్యమైన ఉద్దేశంగా ఈ రోజున మా మందుల రంగంలో అనేక కొత్త కొత్త విధానాల్లో మందులు తీసుకొస్తున్నారు. ఆ మందుల యొక్క నాణ్యత సరిగ్గా లేకపోతే మనం తీసుకోవాల్సిన మోతాదులో, ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బుకి ఈ మందుని 1000 మిలీగ్రామ్స్ వాడాలి, 500 మిలీగ్రామ్స్ వాడాలి, అది డాక్టర్ గారు రాశారు, ఆ మందు బయట తీసుకున్నారు, తీసుకుంటే ఆ మందులో అంత ఉందా లేదా, లేకపోతే మీరేంటంటే మనకి అది సరైన మోతాదులో లేకపోతే ఆ మందు సరిగ్గా పనిచేయదు, తక్కువ డోసేజ్ ఉండటం వల్ల దానికి మందు తీసుకుంటున్నావు అన్న ఫీలింగ్లో పేషెంట్ ఉంటాడు, కానీ పనిచేసే విధానంలో కొంత లోపం జరిగే అవకాశం ఉంది. కనుక ఒక యాంటీబయాటిక్ అనే కాదు, ఈ అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి. మందులు అంటే ఒక యాంటీబయాటిక్సే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఓపెన్ ఆర్టికల్ వచ్చింది, టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ సప్లై చేసిన యాంటీబయాటిక్స్ అన్నీ కూడా టాల్కమ్ పౌడరు, చాక్ పీస్ పౌడరే, అందులో మందు లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి మహారాష్ట్ర మొత్తం మీద కూడా ఓన్లీ టాల్కమ్ పౌడరు, చాక్ పీస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పనని పేపర్లో వచ్చేసింది పెద్ద ఆర్టికల్. దాని మీద ప్రింట్ కూడా చేసేసారు. అంటే మరి దాన్ని ఎవరు చెక్ చేయాలి? ఇప్పుడు యాంటీబయాటిక్ అనుకుని రాస్తారు, యాంటీబయాటిక్స్లో 20 రకాల యాంటీబయాటిక్స్, 30 రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మందు నిర్ణీతంగా ఆ విధంగా పనిచేస్తుంది అని ఆ మందులు రాస్తారు, అవి ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లోని. అది ఇచ్చింది టాల్కమ్ పౌడరు, గోధుమ పిండి అనుకోండి, మందులకి ఎట పనిచేస్తాయి? పేషెంట్స్కి ఎంత నష్టం? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున. దాన్ని చెక్ చేసే విధానం ఏంటంటే డ్రగ్ డిపార్ట్మెంటు ఈ శాంపుల్స్ని తీసుకుని పంపించి దాని మీద అసెప్టైన్ చేయాలి. అది చేయనప్పుడు ఆటోమేటిక్గా మందుల రంగంలో ఒక రకమైనటువంటి క్షీణ దశ నడుస్తుంది. యాంటీబయాటిక్స్ నాణ్యతల మీద అనుమానాలు ఎందుకని ఎక్కువ అవుతున్నాయి? నాణ్యత అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం, ఇప్పుడు 850 మిలీగ్రాములు లేకపోతే 1000 మిలీగ్రామ్స్. ఇప్పుడు పూణేలో ఇమిపమీన్ అని ఒక యాంటీబయాటిక్ ఉంది, ఇమిపెనమ్. ఆ మందు ఒక ఇంజెక్షను 3 ఇంజెక్షన్లో 5 ఇంజెక్షన్లు ఇస్తే యూజువల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే
ఆ పేషెంట్కి బతుకుతాడు. యాక్సిడెంట్ అయ్యి మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి ఇన్ఫెక్షన్ రాకుండా 3 నుంచి 5 ఇంజెక్షన్లు ఇస్తేనే పేషెంట్ బతికే అవకాశం గట్టిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రాకుండా అట్లాంటిది 20 ఇంజెక్షన్లు 25 ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా పేషెంట్లు చనిపోయిన పరిస్థితి చూసాం. పూణేలో పెద్ద హాస్పిటల్లో ఇది జరిగింది. అట్లాగే ఇప్పుడు ఒమిప్రసోల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కడుపులో మంట అని, అది గుంటూరులోనే దాన్ని చెక్ చేస్తే ఒమీస్ అనే మందు అందులో మొత్తం గోధుమ పిండి అని చెప్పిందని తేలింది. సరే ఇప్పుడు యాంటీడీ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. యాంటీడీ ఇంజెక్షన్స్ మరి రీసెస్ పాజిటివ్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు ఇస్తారు యాంటీడీ ఇంజెక్షన్. అది కూడా మన నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చినాయి అని. అట్లాగే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ డెలివరీ అయ్యే ముందు గర్భిణీ స్త్రీలకు ఇస్తే డెలివరీ సజావుగా అయిపోతుంది నొప్పులు వచ్చి. ఆ ఇంజెక్షన్స్ కూడా నకిలీ కింద తేలినాయి. అట్లా ఈ రోజున నకిలీకి ఇది నకిలీ ఇది ఒరిజినల్ అని చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా సేమ్ ప్రింట్ కొట్టేసినట్టు అసలు మనం కామన్ మ్యాన్ వెళ్ళి చూస్తే షాపుల్లో పెట్టినవి చూస్తే మనకి ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో కూడా తెలుసుకోవడం కష్టం. ఏదో ఒక చిన్న వర్డ్ తేడా ఒక లెటర్ తేడా ఉంటుంది పేరులో. అట్లా ఈ రోజున మరి అంత నకిలీ మందులు ప్రపంచవ్యాప్తంగా 100 రూపాయలు నకిలీ వ్యాపారం జరుగుతూ ఉంటే అందులో 40 రూపాయలు దాదాపు ఇండియాలోనే జరుగుతుంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలోనే తేలింది. అంత మేరకి నకిలీ మందులు లభ్యమవుతూ ఉంటే ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలి? ఖచ్చితంగా ఏంటంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన దాన్ని మళ్ళీ కెమిస్ట్ దగ్గర తీసుకుని మళ్ళీ డాక్టర్ గారికి చూపించి ఇవ్వా కాదా అని చెక్ చేయించుకుని వాడుకోవటం మంచిది. లేని పక్షంలో ఏమవుతుందంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతే ఆ మందులు పనిచేయవు. ఇప్పుడు యాంటీబయాటిక్ ఉంది 500 మిల్లీగ్రామ్స్ అని చెప్పారని, సెఫిరాక్సిన్ అని ఒక మెడిసిన్ ఉంది, 3rd జనరేషన్ సెఫలోస్పోరిన్, అంటే సెఫలోస్పోరిన్స్ అంటారు, కెనలోన్స్ అంటారు, మ్యాక్రోలైడ్స్ అంటారు, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి యాంటీబయాటిక్స్లో. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోతాదు ఉంటుంది. ఆ మోతాదు 500 మిల్లీగ్రామ్స్ సెఫిరాక్సిన్ అని చెప్పి రాశారు. అది స్టాండర్డ్ బ్రాండ్ తీసుకుంటే అంతా ఉంటుంది, మందు పనిచేస్తుంది, గట్టిగా వాడుకుంటే దానికి వచ్చే రిజల్ట్ వస్తుంది. అదే కొంత సబ్స్టాండర్డ్ క్వాలిటీ మెడిసిన్ అనుకోండి, మీకు 500, 300, 350, 400 మిల్లీగ్రామ్స్ మందు ఉంది, మరి ఇది పనిచేయదుగా. పనిచేయనందువల్ల 5 రోజుల్లో రావాల్సిన రిజల్ట్ 10 రోజులు పట్టే అవకాశం ఉంది, ఒకటి. రెండోది, యాంటీబయాటిక్ కూడా కరెక్ట్ మోతాదులో పడితే క్రిమి అనేది చచ్చిపోతుంది. అట్లా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క మందు వాడితే టక్మని మనకి రిలీఫ్ వస్తుంది. అట్లా కొన్ని మందులు ఏంటంటే కొన్ని క్రిములు బ్యాక్టీరియా అవి ఏంటంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఎక్స్పోజ్ అయ్యేసరికి ఆ మందు వేసినా ఆ క్రిమి చావదు, దాన్ని సూపర్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఈ మామూలు యాంటీబయాటిక్స్కి తగ్గదు, అప్పుడు దాన్ని మళ్ళీ మనం కల్చర్కి పంపించి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో తెలుసుకుని ఆ ప్రకారం దాన్ని ఆ మందుతోనే ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. క్లెప్సియల్ అనే ఆర్గానిజం ఒకటి, సూపర్ ఇన్ఫెక్షన్. అట్లా పేషెంట్స్కి ఏంటంటే రావాల్సిన లాభం రాకపోగా రిజల్ట్ కనపడకపోగా ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఒకటి ఉండొచ్చు, లేదు ఆ మందు పనిచేయకపోవచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం అధిగమించాలి అంటే కరెక్ట్ మందు కరెక్ట్ డోసులో డాక్టర్ గారు చెప్పిన విధంగా దాన్ని వాడుకుంటే పేషెంట్కి ఉపయోగం. లేకపోతే పేషెంట్ డబ్బులు కడతాడు, మందులు తీసుకుంటాడు, ఎక్కడికి వెళ్తే వాడు ఏదో 10% 15% నాకు తక్కువకు వచ్చినాయి అని ఆనందపడతాడు. అన్నీ అయిన తర్వాత జబ్బు తగ్గదు. ఎందుకు అంటే మంచి మందు వాడడం తగ్గలేదు అంటే మందు అందులో ఉందా లేదా. ఇది ఎవరు చెక్ చేయాలి అంటే ఖచ్చితంగా డ్రగ్ డిపార్ట్మెంటు ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది కనుక దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా పేషెంట్స్కి ఏ మందైనా, ఒక్క నేను యాంటీబయాటిక్స్ అనే చెప్పను, అది ఏ మందైనా ఇది వర్తిస్తుంది. ప్రతిదానికి ఒక మోతాదు అనేది ఫిక్స్ అయి ఉంటుంది, 500 మిల్లీగ్రామ్స్ ట్వైస్ డైలీ, థ్రైస్ డైలీ, లేకపోతే 1000 మిల్లీగ్రామ్స్ ట్వైస్ డైలీ, అట్లా ప్రిస్క్రైబ్డ్ డోసెస్ ఉంటాయి. ఆ డోసింగ్ ప్రకారం వాడతారు. ఆ డోస్ ఉండాల్సింది, లేకపోతే పేషెంట్కి వచ్చే లాభం ఏంటి? అది జరిగేది అక్కడ. కనుక డ్రగ్ డిపార్ట్మెంట్ దీని మీద ఎంత ఖచ్చితంగా గట్టి ఎనపదం మోపి తీసుకోవచ్చో యాక్షన్ వాళ్ళు తీసుకుంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ నివేదికలే పారాసెటమాల్ వంటి మందుల గురించి చెబుతున్న నివేదికలను దేనికి సంకేతం? పారాసెటమాల్ అనేదేం కాదు, ఇప్పుడు ఏ మందైనా, ఇప్పుడు మందు అనేది
బయట నుంచి మన శరీరానికి రక్షణ కోసం వాడేది. అది బయట పదార్థమే. మందు అనేది ప్రతి పౌరుడు కూడా గుర్తించాల్సింది ఏంటంటే అది విషంతో సమానం. అది ఉత్తి పుణ్యానికి మనకేదో అనిపించింది కదా అని వాడు నొప్పులు వచ్చినాయి అని టక్ మనకు మందు వేసేసుకోవటం, ఆ విధానం, ఆలోచన, ఆ పద్ధతులు అవి మనం విడనాడాలి. ఎందుకంటే ఏదో మందులు చేతిలో ఉన్నాయి, ఒకసారి మందు వేసుకుంటే నొప్పులు తగ్గినాయి కనుక ఎప్పుడు నొప్పి అనిపిస్తే అప్పుడల్లా అదే వేసుకుంటూ పోదాం. ఆలోచన విధానం తప్పు. అది మీకు పారాసెటమాల్ కానివ్వండి, ఐబుప్రోఫెన్ కానివ్వండి, దీర్ఘకాలికంగా ఇళ్లలో ఇప్పుడు ఇంతకు ముందర ఏంటంటే కడుపులో నొప్పి వస్తే అది కడుపులో నొప్పికి యాంటీస్పాస్మోటిక్స్ అని వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ యాంటీస్పాస్మోటిక్స్ అన్నీ పోయి ఇప్పుడు కడుపులో నొప్పి అంటే అది ఎసిడిటీ ప్రాబ్లం అనుకుని ఈ పాంటోప్రజోలు, ఓమిప్రజోలు, రాబిప్రజోలు అని ఈ ప్రజోల్స్ వాటం బిగిన్ చేశారు. ఈ పీపర్ గామా ఇన్హిబిటర్స్ అంటారు వాటిల్ని, అది యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్లో వాడతారు. దాన్ని వారం నుంచి 10 రోజులు 15 రోజులు వాళ్ళు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన విధంగా 2 వారాల్లో వాడి ఆపేయాలి. అట్లా కాకుండా ఎప్పుడు కడుపులో నొప్పి, కాస్త గ్యాస్, కాస్త లేకపోతే కడుపులో అనీజీగా ఉంది అంటే తక్కువన ఒక పాంటోప్రజోల్ ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం వేసేసుకుని అట్లా మేనేజ్ చేసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఇలా విస్తారంగా మందులు విచక్షణారహితంగా వాడితే పేషెంట్స్కి దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వస్తాయి. అది పారాసెటమాల్ ఉన్న అన్ని మందుల్లోకి చాలా మటుకు చెప్పాలంటే సేఫ్ మందు, కానీ అది కూడా లివర్ మీద దాని లోడ్ ఉంటుంది. ఏ మందు తీసుకున్నా అది వెళ్ళి మెటబలైజ్ అవ్వాల్సింది లివర్లోనే కనుక కొన్ని ప్రత్యక్షంగా లివర్ మీద మరీ లోడ్ని పెంచుతాయి, కొన్ని కొంతకాలం మీద పెంచుతాయి. ఏది ఏమైనా మనకి మందు అనేది బయట నుంచి మన శరీరానికి సపోర్ట్ కోసం తీసుకునే పదార్థం. దాన్ని విచక్షణారహితంగా వేసేసుకునే కన్నా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ చేసి ఆయన రాసిన మందులు వారం రోజులు వాడమంటే వారం రోజులు వాడి ఆపేయటం, అది శరీరానికి, ఆరోగ్యానికి, ప్రజల ఆరోగ్యానికి అందరికీ ఉపయోగపడే విధానం. అట్లా కాకుండా ఈసారి ఇది రాశారు కనుక అది నేను గుర్తుపెట్టుకుని ఇంట్లో తెచ్చి ఒక 5 టాబ్లెట్లు పెట్టుకుంటా, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వేసుకుంటా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే, ఏ వైద్య వ్యవస్థలో ఉన్నవాళ్ళైనా చెప్పేది విచక్షణారహితంగా మందులు వాడద్దు. ఎక్కడ పడితే అక్కడ ఏ మందులు పడితే ఆ మందులు కొనుక్కుని వేసేసుకోవద్దు. ఈ మధ్యకాలంలో యాంటీబయాటిక్స్, నాకు మోషన్స్ అయినాయి 2 మోషన్స్ అని వెళ్ళి మెడికల్ షాప్లో వాళ్ళు ఏదో మందు ఇవ్వటం, ఒక 2 రోజులు వేసుకోవటం, తగ్గినాయని ఆపేయటం, ఇట్లా ఏమవుతుందంటే ఒక కోర్స్ ఉంటుంది ప్రతిదానికి, ఒక డోసు ఒక కోర్సు. 500 మిల్లీగ్రామ్స్ ట్వైస్ డైలీ 5 రోజులు వాడండమ్మా అని చెప్తారు డాక్టర్ గారు. అట్లా కాకుండా 2 రోజులు వాడి ఆపేసామనుకోండి, రెండోసారి మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందంటే ఆ 2 రోజులకి అది పనిచేయదు, వేరే మందుకు పోవాలి. అట్లా ఒక 4-5 రకాల మందులకి ఎక్స్పోజ్ అయిపోయారనుకోండి పేషెంట్స్, వాళ్ళకి 4-5 రకాల మందులు ఇంకోసారి అవకాశం వచ్చి అవసరమైతే పనిచేయకపోవచ్చు. దాన్ని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. అది పైగా 2 రోజులు వాడి ఆపేస్తే ఆ 2 రోజుల్లో లోపలున్న క్రిమి చావక ఆ టైంకి తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఒక కోర్సు, దాన్నే మోతాదు అంటారు. డోసు, కోర్సు ఇవి ఖచ్చితంగా పాటించాలి అనేది మేము అందరికీ చెప్పే మాట. మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము క్లియర్గా మెంబర్స్లోకి వెళ్ళి చెప్పేది డాక్టర్స్కి, మేము డైరెక్ట్గా పేషెంట్స్తో మాట్లాడేది లేకపోయినా మేము ఈ విషయాల మీద అనేక చోట్ల ఎక్కడైనా పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చెప్పాల్సి వస్తే ఈ విషయాలే చెప్తాం. మీరు ఏది కూడా మందుని మీ ఇష్టం వచ్చినట్టు కానీ, ఎవరో మెడికల్ షాప్లో ఇచ్చినట్టు కానీ తీసుకుని వాడద్దు. క్లియర్గా ఒక డాక్టర్ ముఖత మందు తెచ్చుకోండి, ఆయన చెప్పిన కోర్సు వాడండి, ఆపేయండి. తగ్గకపోతే మళ్ళీ వెళ్ళి చెప్పండి, ఆయన ఇంకో మందు రాస్తే అది వాడుకోండి. అంతేగాని మన సొంత వైద్యం అనేది కరెక్ట్ కాదు. కనుక ఈ నివేదికలన్నీ చెప్పేది కూడా ఎంత సేఫ్ అయిన మెడిసిన్ లాంగ్ రన్ మీద దాని దుష్ఫలితాలు దానికి ఉంటాయి. కంటిన్యూస్గా అదే మందు వాడుతూ పోతే అది దానికి వచ్చే పరిస్థితులు మళ్ళీ తీవ్రంగా ఉంటాయి. కనుక ఈ మందుల గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మందుల నాణ్యత తగ్గుతున్నా సరే అసలు కంపెనీలను ఏం చేయడం లేదు ఎందుకు? ఇప్పుడు దేశవ్యాప్తంగా మేము అనేక సార్లు డ్రగ్ డిపార్ట్మెంట్కి, హెల్త్ మినిస్టర్కి మెమరాండమ్స్ కూడా ఇచ్చాం. నాణ్యత తగ్గిపోయి నకిలీ, కల్తీ, నాసిరకప్ మందులు చాలా దారుణంగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఉండాల్సిన నాణ్యత అందులో లోపించి పేషెంట్కి రావాల్సిన బెనిఫిట్ రాకపోగా
పేషెంట్స్కి యొక్క వ్యాధి తీవ్రత పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా చూస్తున్నాం. కనుక దీని మీద మీరు ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్ రియాక్షను, శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే మందుల వ్యాపారం అనేది మిగతా ఏదో కందిపప్పు ఉప్పు బియ్యం అమ్ముకున్నట్టు కాదు కదా. మందులు అనేది శరీరానికి రోగం వచ్చినప్పుడు అత్యవసరం, ప్రాణాన్ని నిలిపే మందులు. ఆ మందులతో వ్యాపారం చేసి అనైతిక వ్యాపార విధానాలు ఈ రోజున భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఎవరికి వాడికి ఇవాళ నేను ఈ మందు ఇంట్రడ్యూస్ చేస్తాను మార్కెట్లో, నాకు నెల తిరిగేసరికి దాని మీద లాభాలు చేయాలి అనే ఆలోచనతో మందుల అవసరం పేషెంట్లు కొనుక్కోక తప్పదు. మరి అటువంటిప్పుడు ఈ మందుల్ని నేను తయారు చేసినా నన్ను ఎవడూ క్వశ్చన్ చేసేది లేదు, నాకు ఏ రకమైన శిక్ష పడదు అనుకున్నా అనుకోండి, నా యొక్క బిహేవియరు, నా యొక్క అప్రోచి, నా మందులు మన వ్యాపార దృక్పథమే మారిపోతుంది. మారిపోతున్న నేత్ర తరుణంలో మేం చెప్పేది ఏంటంటే, ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో, అన్స్క్రూపులస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే వాళ్ళు అసలు ఒక పద్ధతులు పాడు లేకుండా, ఒక నియంత్రణ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఆ మందుల్ని తయారు చేసేసి మార్కెట్లో వదిలేసి అవి విపరీతంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా తయారవుతున్నప్పుడు ఆ బ్యాచుల్ని పట్టుకోండి, ఎవరు తయారు చేశారో కనుక్కోండి, వాళ్ళకి కఠినమైన శిక్ష వేయండి. ఒకళ్ళిద్దరిని ముగ్గురిని కనుక శిక్షిస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు, దానివల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుంది అని మేము అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, మినిస్టర్కి ఇచ్చాం మెమరాండమ్స్, గవర్నమెంట్కి చెప్పాం, అనేక పర్యాయాలు దీని మీద మెమరాండం సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇవాళకి వచ్చి ఈ మందులు ఈ విధంగా తయారవుతున్నాయి, మార్కెట్లో ఉన్నాయి అని మనం గోల పెడుతున్నా కూడా ఎవరికీ శిక్షపడ్డ దాఖలాలు అయితే లేవు. ఇది మనం ఎంత ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరూ దీని మీద గళం విప్పి చెప్తున్నప్పటికీ కూడా దీని మీద తీసుకోవాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం జరగట్ల. ఇప్పుడు నేను ఒక మందు ప్రొడ్యూస్ చేశాను, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇవాళ నుంచి 2 ఏళ్ళు అనుకోండి. ఆ 2 ఏళ్ళ దాకా నేను నా ప్రోడక్ట్ అమ్ముకోలేకపోయా, నేనేం చేస్తాను, అది పారేస్తే నాకు నష్టం. అందుకని దాని మీద లేబుల్ మార్చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సంవత్సరం దానికి పీరియడ్ ఎక్స్టెండ్ చేసి దానే మార్కెట్లోకి వదులుతా. వదిలితే ఆ మందు పనిచేయదు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్డ్ మెడిసిన్ని కూడా రీసైకిల్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా పట్టుబడ్డాయి కొన్ని కొన్ని షాపులు, ఏలూరులో కానీ అట్లాంటి ప్లేసుల్లో అక్కడ రైడ్ చేస్తే ఇవి కూడా దొరికినాయి. పెద్ద అదొక పెద్ద యూనిట్లు ఏంటంటే మొత్తం లేబుల్స్ తీసేయటం, కొత్త లేబుల్స్ అంటించేయటం, పంపించేయటం. ఇది ప్రజలందరూ కూడా దీని మీద చైతన్యవంతులయ్యి జాగరూకులయ్యి వాళ్ళకి రాసే మెడిసిన్స్ అది కొనుక్కునేది కొంచెం స్టాండర్డా కాదా, అది దానికి బిల్లు తీసుకుంటున్నారా లేదా మెడికల్ షాపులో, ఆ విధంగా వాళ్ళు తీసుకుని ఆరోగ్యపరంగా. ఇప్పుడు నేను ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి మందులు తెచ్చుకున్నాను అంటే నాకేం ఊరికి నీరు రావట్లేదుగా. నేను మెడికల్ షాప్ ఆయన అడుగుతాను, నాకు బిల్ ఇవ్వు, ఈ దీని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, దీని ఏ కంపెనీ తయారు చేసింది, కంప్లీట్ బిల్ ఇస్తే నేను ఆ బిల్లు ప్రకారం నా దగ్గర ఉంటుంది. రేపు పొద్దున ఈ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రూఫ్ ఉంటుంది నా దగ్గర, నేను ఈ మందులు ఇక్కడ కొనుక్కున్నా ఇది అని ఒక చెకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరు కూడా అంత యథేచ్ఛగా మార్కెట్లో అమ్మేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు తీసుకొని మందులు నీకు నేను 10% 20% డిస్కౌంట్ ఇస్తానంటారు అనేసరికి దానికి ఆశపడి మనం మందులు తీసుకుంటే ఆ మందులు పనిచేస్తున్నాయో తెలియదు, పనిచేయట్లేదో తెలియదు. కనుక డేట్ ఆఫ్ ఎక్స్పైరీ చూసుకోవటం, ఆ మందులు కొంచెం స్టాండర్డ్ కంపెనీయా కాదా అనేది చూసుకోవటం, మందులు కొనుక్కునేటప్పుడు బిల్లు తీసుకోవటం, ఇవి ఖచ్చితంగా చేస్తే ఉన్నంతలో కొంతవరకైనా మనం ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అసలు ఈ మంది కంపెనీల తీరు గురించి మీరేమంటారు, పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఈ రోజున ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కొత్త విధానాలు అనేవి వస్తున్నాయి. నిన్నటిదాకా గవర్నమెంటు పోకడలో మనకి ఇండియన్ పేటెంట్ యాక్ట్ అని వచ్చింది, 1970 పేటెంట్ చట్టం. దాని ప్రకారం ఏంటంటే ఒక మందుని 7 సంవత్సరాల వరకు పేటెంట్ రైట్స్ ఉంటాయి, తర్వాత అది మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో వస్తుంది, అందరూ తయారు చేసి దాన్ని అమ్మచ్చు. ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఒక మందుని, యాంటీ క్యాన్సర్ మందు, ఒక కోర్సు 140,000 అయితే అదే మన ఇండియన్ కంపెనీ ఒక కొత్త విధానంలో దాన్ని తయారు చేసి 7,000 రూపాయలకి తీసుకొచ్చింది. ఎక్కడ 140,000, ఎక్కడ 7,000? ఒక బీపీ మాత్రం ఒక మల్టీనేషనల్ కంపెనీ 28 రూపాయలకు అమ్ముతూ ఉంటే ఇండియన్ కంపెనీ అదే స్టాండర్డ్ మంచి కంపెనీ 2 రూపాయలకి, రూపాయి పావులకి దాన్ని తయారు చేసినాయి. కనుక ఏంటంటే వైద్య విధానంలో మందులు అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి.
ఈ రోజున ఈ ప్రభుత్వ విధానాలు కూడా మనకేంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ధర మీద ఒక 20% 30% 50% మార్కప్ అని ఉంటుంది. అంటే నేను ఒక మందు తయారు చేయాలి అంటే నాకు రూపాయి అయిందనుకోండి, రూపాయిన్నర వరకు నేను దానికి ట్యాబ్లెట్కి రేటు పెట్టుకోవచ్చు. అటువంటిది మనకి ఒక డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని ఉంది, మందుల ధరల నియంత్రణ చట్టం. ఆ చట్టాన్ని మార్చేసింది ఇప్పుడు ప్రభుత్వం, మార్చి దాన్ని నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ అని తీసుకొచ్చింది. మార్కెట్లో ఉన్న బ్రాండ్, టాప్ 3 బ్రాండ్స్ యొక్క రేటును యావరేజ్ కట్టి అంత రేటు పెట్టుకోవచ్చు అని చెప్పనని చెప్పింది. దానివల్ల ఏంటంటే రేట్లు అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఉత్పత్తి ధర మీద మీరు మందుల ధరని కనుక ఫిక్స్ చేస్తే ఇంత చేటు మందులు ఎక్కువ ధరలకు కొనుక్కోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఉత్పత్తి ఆధారిత మందుల ధరల నుంచి మార్కెట్ ఆధారిత మందుల ధరలకి వ్యవస్థ అంతా మారిపోయింది. రెండోది ఈ తనిఖీ యంత్రాంగం, వాళ్ళకి నాణ్యతా ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియంత్రణ అనేది భయంకరంగా లోపించింది. మూడోది మనకి ప్రతి 100 మెడికల్ షాపులకి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి, అట్లాంటిది ఈ రోజున ఆ శాతంలో లేరు. ప్రభుత్వం మరి చెక్ చేయాలి అంటే ఎవరు చేయాలి? డ్రగ్ ఇన్స్పెక్టర్సే కదా. వాళ్ళు వాళ్ళ చేతులు బలంగా ఉండి వాళ్ళని బలోపేతం చేస్తే, ఆ వ్యవస్థ బలోపేతం అయితే ఆటోమేటిక్గా ఈ నకిలీ మందుని అరికట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి తయారీదారులు ఎక్కువైపోయారు, నిఘా యంత్రాంగం తక్కువైంది, ఆటోమేటిక్గా ఈ నకిలీ మందులు రాజ్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటికీ కాకుండా మార్కెట్లో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి, ఇండియన్ కంపెనీస్లో కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ అనైతిక వ్యాపార విధానాలు అనేవి తీసుకుని వచ్చి అవి వాటి ద్వారా ప్రజల్ని ఇటు మొత్తం వ్యవస్థను మొత్తాన్ని ప్రలోభపెట్టి వాళ్ళు మందుల రంగాన్ని కూడా ఒక వ్యాపార దృక్పథానికి మార్చేశారు. ఆ మార్చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము దీని మీద విపరీతమైనటువంటి యాజిటేషన్స్ చేస్తున్నాం. దానికి తోడు ఈ రోజున ఏదో పప్పు దినుసుల్లాగానో చెప్పులకి, చిన్న చిన్న మిగతా ఐటమ్స్కి కూడా జిఎస్టీ లేకపోవచ్చు, మందులకి 5 నుంచి 20% వరకు మందుల మీద జిఎస్టీ వేస్తున్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మందులపైన నిత్యావసర మందులు, రెగ్యులర్గా వాడుకునే మందుల మీద జిఎస్టీ ఉండకూడదు, మెడికల్ డివైసెస్ మీద మందు జిఎస్టీ ఉండకూడదు అని ఖచ్చితమైనటువంటి ఒక డిమాండ్తో మేము ప్రభుత్వానికి యంత్రాంగానికి చెప్తున్నాం, అట్లాగే డ్రగ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాం. కనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్గా సమాజ శ్రేయస్సు కోరి ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇది అనుకున్నంత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ చైతన్య స్థాయికి తీసుకొచ్చే పరిస్థితికి ఇంకా ఎదగాలి. ఎందుకంటే మెడిసిన్స్ అనేవి వేసుకున్నా పనిచేయని పరిస్థితితో వేసుకున్న మందులు హాని చేసేవో అయితే ఆ పేషెంట్కి ఆరోగ్యం మెరుగుపడే కన్నా మరింత దిగజారే అవకాశం ఉంది. కనుక వీటిని ఒక సమగ్రమైన అవగాహనతో ముందుకెళ్ళాలి అనేది మా ఆర్గనైజేషన్గా మేము కూడా చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాం దేశవ్యాప్తంగా. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన విషయాలని ఈరోజు మీరు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. చూశారుగా చాలా విలువైన విషయాలు మనకి కృష్ణయ్య గారు మనతో పంచుకున్నారు. దయచేసి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.